థౌజండ్ బేబీస్. సో గైస్ ఈ వెబ్ సిరీస్ అనేది సో చూడడం జరిగింది నాకు. ఇదేంటంటే వెబ్ సిరీస్ కాబట్టి కొంచెం ఒక 5 అవర్స్ ఉంది, సో అందుకే కొంచెం లేట్ అయితే అయ్యింది. కానీ ఓవరాల్గా వెబ్ సిరీస్ అయితే బాగానే ఉంది. అంటే ఇప్పుడు ఏంటంటే చాలా వెబ్ సిరీస్లు అయితే మనం చూస్తాం కదా, అంటే క్రైమ్ థ్రిల్లర్స్ కానీ కైండ్ ఆఫ్. కాకపోతే ఈ మూవీ అనేది కొంచెం డిఫరెంట్గానే తీశారు. కాకపోతే మీకు కొన్ని చోట్ల అంటే ల్యాగ్ అనే ఫీల్ అయితే వస్తుంది తప్ప ఓవరాల్గా వెబ్ సిరీస్ అయితే గుడ్, బాగానే ఉంది. అండ్ బీజిఎం కూడా చాలా బాగుంది. అండ్ ఇంకోటి ఏంటంటే మీకు వెబ్ సిరీస్లో కొంచెం హారర్ టచ్ అయితే ఉంటుంది. అలానే ఇది హారర్ అని కాదు, మీకు ఆ కైండ్ ఆఫ్ అనిపిస్తుంది. అంటే అక్కడ వాళ్ళు గోడల మీద రాసేవి కానీ వాళ్ళు చేసే బిహేవియర్ ఇవన్నీ మీకు ఆ కైండ్ ఆఫ్ ఫీల్ అయితే తెప్పిస్తాయి. ఫైనల్గా వెబ్ సిరీస్ అయితే బాగానే ఉంది. అండ్ ఇంకోటి ఏంటంటే గైస్, ఇందులో నాకు ఈ సారాగా నటించిన ఎవరైతే పెద్ద ఆవిడ ఉన్నారో ఆవిడ పెర్ఫార్మెన్స్ అయితే చాలా పీక్స్ ఉంటుంది, బాగుంది. అలానే రెహమాన్ గారు కూడా చాలా బాగా చేశారు. అండ్ ఇంకా ఈ వెబ్ సిరీస్ యొక్క స్టోరీ వచ్చేసరికి ఏంటంటే, సో ఈ సారా అనే ఆవిడ చుట్టూ వెబ్ సిరీస్ తిరుగుతుంటుంది. సో ఆవిడ ఏంటంటే ఒక 12 ఇయర్స్ బ్యాక్ ఒక ఇన్సిడెంట్ జరుగుతుంది. ఆ ఇన్సిడెంట్ తను ఒక లెటర్లో రాసి ఒక పోలీస్ ఆఫీసర్కి ఇస్తుంది. సో ఆ పోలీస్ ఆఫీసర్ చదువుతుంటారు, అంటే అసలు ఏం రాశారు ఆవిడ, ఏంటా ఉందా లెటర్లో అని చెప్పి మీకు మూవీ చూస్తేనే మీకు అర్థమవుతుంది. ఎందుకంటే ఆ మ్యాటర్ని వాళ్ళు ఎపిసోడ్ వైజ్గా రివీల్ చేస్తారు. అండ్ తర్వాత ఏమవుద్ది, ఆ 12 ఇయర్స్ తర్వాత మనకు స్టోరీ చూపిస్తారు. సో అప్పుడేంటంటే ఒక ఫేమస్ హీరోయిన్ చనిపోవడం, అండ్ తనకి ఈ ఆల్రెడీ 12 ఇయర్స్ పాస్ట్లో జరిగిన ఈ సారా ఇన్సిడెంట్కి లింక్ ఏంటి అనేది మీరు మూవీలోనే అంటే వెబ్ సిరీస్లోనే చూడాలి. ఓవరాల్గా మీకు కొన్ని ట్విస్ట్ అండ్ టర్మ్స్తో చాలా బాగా అయితే స్టోరీ రాసుకున్నారు. ఓవరాల్గా అయితే గుడ్ వెబ్ సిరీస్ అయితే అవుతుంది గాయస్. మెయిన్గా మీకు బీజిఎం అయితే అట్రాక్ట్ చేస్తుంది. సో నాకైతే కొన్ని చోట్ల బీజిఎం అయితే పీక్స్ అనిపించింది. ఇంకోటి ఏంటంటే ఈ వెబ్ సిరీస్లో ఆ సారాగా నటించిన మేడం ఉన్నది, ఆవిడ పెద్ద ఆవిడ ఉంది కదా, సో ఆవిడ యాక్టింగ్ అయితే సూపర్ ఉంది. అండ్ ఇంకా ఈ వెబ్ సిరీస్లో మీకు క్లైమాక్స్ అయితే అదిరిపోతుంది. నేనైతే క్లైమాక్స్ సో అంటే నాకు అనిపించింది ఏంటంటే ఇంత బాగా చేస్తారనేది నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. క్లైమాక్స్ అయితే బాగుంది. అండ్ దీనికి సీజన్2 కూడా వాళ్ళు ప్లాన్ చేస్తున్నారు. వాళ్ళు చెప్పేది ఏంటంటే ఇది జస్ట్ స్టార్టింగ్ మాత్రమే, సో సీజన్2లో ఇంకా మీకు పెద్ద స్టోరీ ఉంటుంది అని చెప్పేది సో రివీల్ చేశారు. సో అది మీకు ఫర్దర్గా అయితే వాళ్ళు అప్డేట్స్ చేస్తారు. ఇదిగా ఓవరాల్గా. అండ్ ఇంకోటి ఏంటంటే ఈ అంటే ఈ వెబ్ సిరీస్లో మీకు ఎక్కువ క్రైమ్ చుట్టూనే స్టోరీ తిరుగుతున్నా మీకు 12 ఇయర్స్ బ్యాక్ 12 ఇయర్స్ ప్రీవియస్ అని చెప్పి చూపిస్తారు. మెయిన్గా ఈ 1000 బేబీస్ ఉన్నారు కదా, సో వాళ్ళకి సారాకి లింక్ ఏంటనేది మీకు మధ్యలో అంటే కొన్ని ఎపిసోడ్స్ మధ్యలోనే తెలుస్తుంటుంది. అదైతే బాగుంది. అంటే చాలామంది అసలు ఈ 1000 బేబీస్ ఏంటి, టైటిల్ డిఫరెంట్గా ఉందని చెప్పి ముందు ఇంట్రెస్ట్ చూపించారు వెబ్ సిరీస్ చూడడానికి. సో అది మీకు రివీల్ చేస్తారు. అదైతే మీకు పర్ఫెక్ట్ చేయంటే వాళ్ళు వర్త్ ఇట్ అనిపిస్తుంది మీకు ఆ రీజన్ అనేది. సో ఓవరాల్గా ఈ వెబ్ సిరీస్ అయితే బాగానే ఉంది గాయస్. ఒకవేళ మీలో ఎవరైనా చూడాలనుకుంటే మీరైతే ఖచ్చితంగా దీన్ని అయితే సజెస్ట్ చేస్తాను. సో గాయస్ ఇంకా ఈ వెబ్ సిరీస్కి నేను ఇచ్చే రేటింగ్ వచ్చేసరికి సో 5కి అయితే నేను 3 ఇస్తున్నాను గాయస్. మీకు అక్కడక్కడ ల్యాగ్ సీన్స్ ఉన్నా ఓవరాల్గా మంచి కంటెంట్తో బాగానే తీశారు వెబ్ సిరీస్ అయితే. సో గైస్ ఇది నా ఒపీనియను. అండ్ మీలో ఎవరైనా ఆల్రెడీ ఈ వెబ్ సిరీస్ చూసారనుకోండి ఒకసారి కామెంట్స్ తెలియజేయండి, అంటే మీకు ఎలా అనిపించింది అనేది. కొత్తగా వచ్చిన వాళ్ళుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని, పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ గైస్.